హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దట్ ఈస్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏం చేస్తున్నారు? ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. ఏంటి ఆ వీడియో? ఇంట్రెస్టెడ్ వీడియో అని చెప్పాలి. ఒకళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కదా, మనకి మీరు కర్రీస్ చేస్తున్నారు, మసాలా పొడి వేస్తున్నాను, ఇది ఇంట్లో చేసిన మసాలా పొడి అని అన్నారు కదా, నాతో షేర్ చేసుకోండి ఒకసారి అని చెప్పి ఒకళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఏం కాదు అది, ఏంటంటే మసాలా పొడి అనమాట. నేను ఎలా మసాలా పొడిని తయారు చేస్తానో, అంటే ఎలా రెడీ చేసుకుంటానో దాన్ని మీతో షేర్ చేస్తున్నాను. మసాలా పొడి చాలా చాలా బాగుంటుంది, లైక్ కర్రీస్లో వేయొచ్చు, బిర్యానీస్కి బాగుంటుంది, చాలా ఇంకా కొన్ని ఐటమ్స్ కర్రీస్ ఉంటాయి కదా, అంటే ఆలు ఇట్లాంటి కర్రీస్ ఉంటాయి కదా, సో వాటికి యూజ్ చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది. బిర్యానీకి అయితే చికెన్కి, మటన్కి, బిర్యానీకి అన్నిటికీ నేను మసాలా వేస్తాను కదా, నా వీడియోస్లో చూపిస్తాను కదా, మ్యాక్సిమం నేను ఇప్పుడే వేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, తొందరగా నేను మసాలా పొడి ఎలా తయారు చేస్తున్నానో చూసేయండి. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోయి మీ కర్రీస్ని కూడా ఇంకా టేస్టీగా ఎమ్మీగా చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్ బోర్ అని మీ ఇంట్లో వాళ్ళంటే ఈ మసాలా పొడి వేసి చేయండి, చాలా బాగుంటుంది. చాలా రెస్టారెంట్ స్టైల్లో వచ్చే ఫ్లేవర్స్ అనేవి వస్తుంటాయి, చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. నేనైతే అదే యూజ్ చేస్తాను. మా కర్రీస్ అన్ని కూడా చాలా ఎమ్మీగా టేస్టీగా డెలిషియస్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీ కర్రీస్ ఎలా ఉన్నాయని అయితే చెప్పండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా, ఏ లైవ్ చాట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతేకాదు, ఇంకా ఈ వీడియోస్ బాగుంటున్నాయి, ఓకే యూజ్ అవుతున్నాయి అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద మసాలా వీడియో. సో నేను చూపించే మసాలా పొడి ఉంది కదా, ఈ మసాలా పొడిని నేను ప్రతి కర్రీలో, అంటే చికెన్ మటన్ అండ్ ఫిష్ కర్రీస్లో, అంటే ఫిష్ ఫ్రైలో అన్నిట్లో యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది, ఎమ్మీగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దాని మీద షేర్ చేస్తున్నాను. ఎలా చేయాలంటే దానికోసం ముందుగా మసాలాలన్నీ తీసుకోవాలి. లవంగాలు తీసుకున్నాను, అలాగే చెక్క తీసుకున్నాను, తర్వాత ఇవి ఇలాచీ అన్నమాట. సో ఇవన్నీ తీసుకున్నాను. ఇవి హాఫ్ పావు చటాకు ఉంటాయేమో, అన్నీ ఈక్వల్ అమౌంట్లో తీసుకున్నాను. కొంచెం లవంగాలు తక్కువనే తీసుకోండి, ఘాటు అవుతుంది. అలాగే షాజీరా తీసుకున్నాను, బిర్యానీ పువ్వు అంటారు కదా, బిర్యానీ పువ్వు అలాగే బిర్యానీ ఆకు రెండు తీసుకున్నాం. ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకున్న, ప్యాన్లో లవంగాలు వేసేస్తున్నాను. సో మీరు ఏ క్వాంటిటీ తీసుకుంటున్నారో మీకు ఒకవేళ క్వాంటిటీ తెలియకపోతే కప్స్ ఉంటాయి కదా, కప్స్తో వేసుకోండి. లేదు అంటే తెస్తాం కదా చటాకు లెక్కన, సో అలానే వేసేసుకోవచ్చు. తర్వాత లవంగాల తర్వాత చెక్క వేసాను, దాల్చిన చెక్క. ఇలాచీ ఎక్కువనే వేసుకోండి, లవంగాలు మాత్రం కొంచెం తగ్గించండి, ఎందుకంటే లవంగాలు ఘాటు ఎక్కువ ఉంటాయి. ఇవేమో అనాస పువ్వు స్టార్ అనియన్ అంటారు కదా, సో అవి వేసాను, ఒక 4-5 వేసాను. ఇంకా మన దగ్గర మరాఠీ మొగ్గలు ఉంటాయి కదా, సో ఈ బ్లాక్ కలర్వి పొడవుగుండవి మరాఠీ మొగ్గలు అనమాట, సో ఇవి కూడా వేసుకున్నాను. ఇంకా ఏం వేస్తానంటే నేను షాజీరా ఉంటుంది కదా, షాజీరా వేస్తాను. షాజీరా కొంచెం నెయ్యండి, ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది, కొంచెం వేసుకోండి, ఎక్కువ క్వాంటిటీ వద్దు. అలాగే ధనియాలు ఉంటాయి కదా, సో ధనియాలని కూడా నేను ఇప్పుడు కప్ తీసుకున్నాను కదా, ఆ కప్తో వేస్తున్నాను. అలాగే జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, అలాగే షాజీరా వేసాను. ఇదేమో బిర్యానీ పువ్వు, ఇది బిర్యానీ ఆకు. సో బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు వేయడం వల్ల కర్రీస్ అనేవి చాలా బాగా టేస్ట్ వస్తాయి. ఎట్లా అంటే మనకి రెస్టారెంట్లో ముస్లిమ్స్ దిగరట్ట కుక్ చేస్తున్నప్పుడు ఒక లాంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి కదా, అట్లాంటి ఫ్లేవర్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ వేసి బాగా కలపాలి. లేదు మీరు ధనియాలు వద్దు, ఓన్లీ మసాలా పొడే పడతామంటే మీరు ధనియాలు, ధనియాలు స్కిప్ చేసేయండి, జీలకర్ర పట్టుకోండి. ధనియాల్ని సెపరేట్గా ఒక పొడిలా పట్టండి. నేను ధనియాలను కూడా సెపరేట్ పడతాను, బట్ కొన్ని కర్రీస్లో మనం ధనియాల పొడి వేస్తాం, కొన్ని కర్రీస్లో మసాలా పొడి వేస్తాం కదా. సో ఇది రెడీగా ఉంటే అన్నిట్లో వేసుకోవచ్చు. కొన్ని వాటిల్లో మనం మసాలా పొడి వేయకుండా వచ్చి ధనియాల పొడితో చేస్తాం చూడండి, అలాంటి అప్పుడు మాత్రం మనకి యూజ్ అవుతుంది. సెపరేట్ ధనియాలు కూడా పొడి చేసుకుని ఉంచుకోండి. సో ఇవన్నీ మనము ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఎలా అంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఒకలాంటి మనకి మంచి వాసన వస్తుంది అన్నమాట, మసాలా స్మెల్ బాగా వస్తుంది. సో అలా వచ్చేంతరకు ఫ్రై చేసి ఆఫ్ చేసేసిన తర్వాత మిక్సీకి వేసుకుని ఒక మెత్తని పౌడర్లా పట్టేసుకోండి, సరిపోతుంది. కొంచెం బరకగా ఉంది కదా, మళ్ళీ కొంచెం మిక్సీకి వేస్తున్నాను. ఇట్లా మనం ఫ్రై చేస్తున్నప్పుడు మనకి మంచి అరోమా వస్తుంది, అది వచ్చిందంటే మనకి ఫ్రై అయిపోయినట్లే. ఇంకా మిక్సీకి వేసుకోవాలి, చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేయండి, వేడి మీద వేయొద్దు ఎప్పుడు కూడా.
బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసేసుకుని ఇట్లా అయిపోయిన పౌడర్ని ఒక గ్లాస్ ఒక గాజు బాటిల్స్ ఉంటాయి కదా బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ మసాలా పొడి ఎన్ని డేస్ అయినా మనకి పాడవదు, చక్కగా ఉంటుంది. అలాగే ఎయిర్ టైట్ చేసేయాలి, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టడం వల్ల ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. కొంచెం స్టార్టింగ్ డేస్లో ఘాట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం చూసుకుని యూస్ చేసుకోండి. ఇది నా మసాలా పొడి, నేను ప్రతి కర్రీలో యూస్ చేసేది ఇదే. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి మా కర్రీస్ అనేవి. సో మీకు నచ్చిందా, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎలాంటి మసాలా పొడి యూస్ చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.